ఎంపీ శ్రీధర్ ను కలిసిన ఏలూరు జిల్లా రేషన్ డీలర్లు ఆగస్టు 2, 2022 ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆల్ ఇండియా రేషన్ డీలర్ల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి లక్షలాదిగా తరలివచ్చిన రేషన్ డీలర్లు భారతదేశంలో రేషన్ డీలర్లు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని వన్ నేషన్ వన్ రేషన్ వన్ కమిషన్ మాదిరిగా దేశంలోని డీలర్లకు ఒకే కమిషన్ వర్తింపజేయాలని 440 కమిషన్ డీలర్లకు ఇవ్వాలని బియ్యం పంచదార కందిపప్పుపై హ్యాండ్లింగ్ లాస్ కింద క్వింటాకు కేజీ చొప్పున అనుమతివ్వాలని దేశ నలుమూలల నుండి లక్షలాదిగా తరలివచ్చిన రేషన్ డీలర్లు ఢిల్లీ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుండి రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకట్రావు నాయకత్వంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు తలారి రామకృష్ణ సారథ్యంలో జిల్లా నుండి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్నా అనంతరం పార్లమెంటు భవన్ వద్ద ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్ ని కలిసి డీలర్లకు న్యాయం చేయాలని గౌరవ వేతనం కల్పించాలని రేషన్ డీలర్ల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కులం ప్రాంతం పార్టీలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందజేశారన్నారు. మా డీలర్ల వ్యవస్థను కూడా ఆదుకోవాలని మేము డోర్ డెలివరీ పంపిణీలకు వ్యతిరేకం కాదని కానీ మా డీలర్ల లాగిన్ ద్వారా పంపిణీ జరిగేలా చూడాలని ఏలూరు జిల్లా అధ్యక్షులు తలారి రామకృష్ణ ఎంపీ శ్రీధర్ ని కోరారు. ఎంపీ శ్రీధర్ సానుకూలంగా స్పందించి డీలర్ల సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఉదయేశ్వరరావు కోశాధికారి నాగరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేఎన్డబ్ల్యూ ప్రసాద్ వెంకటేశ్వర నాయక్ ఉపాధ్యక్షులు జయరాజు లక్ష్మణరావు డివిజన్ అధ్యక్షులు రాజశేఖర్ ప్రసాదరాజు రాజు మహిళా నాయకులు జాన్సీ తులసి జాయింట్ సెక్రటరీ సురేంద్ర కార్యవర్గ సభ్యులు మురళి సుబ్బారావు హరిబాబు దుర్గా సన్యాసిరావు సుజాత అనురాధ పల్లన్రాజు నాగరాజు పీవీఆర్ రంగా నాగు ప్రవీణ్ పోసియ్య తదితరులు పాల్గొన్నారు.